హలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు విఎంఆర్ డే ప్రాపర్టీస్. ఈ రోజు మనం విజయనగరంలోని మెడికల్ ఇండస్ట్రీ లేదా మెడికల్ ఎడ్యుకేషన్ రంగం ఎలా రైజ్ అవ్వబోతుంది అన్న దానికోసం క్లియర్ గా మాట్లాడుకోబోతున్నాం. ఇప్పటి వరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లేదా ఇప్పుడే ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళైనా రియల్ ఎస్టేట్ లోని లేటెస్ట్ అప్డేట్స్, లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ మీకు ఉన్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం వల్ల మేము పోస్ట్ చేసిన ఏ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. నా పేరు రాజేష్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ విఎంఆర్ డే ప్రాపర్టీ. ఇది కేవలం మెడికల్ కాలేజ్ మాత్రమే కాదు, దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో 500 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. విజయనగరం రీజియన్ లోని మెడికల్ ఎడ్యుకేషన్ ని రీడిఫైన్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ ని నిర్మించడం జరుగుతుంది. ఈ కాలేజ్ ని బెస్ట్ గా ఉండేలాగా, అంటే అన్ని రంగాల్లో బెస్ట్ గా ఉండేలాగా బిల్డ్ చేయబోతున్నారు. అంటే మోడర్న్ ల్యాబ్స్ నుండి అడ్వాన్స్డ్ క్లాస్ రూమ్స్ అండ్ డెడికేటెడ్ రీసెర్చ్ స్పేసెస్ అండ్ కంఫర్టబుల్ హాస్టల్స్ వరకు ఇలా అన్ని రంగాల్లో బెస్ట్ గా ఉండేలాగా చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని మెడికల్ ఇండస్ట్రీలో న్యూ ఎరా స్టార్ట్ అవ్వబోతుంది. చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇన్స్టిట్యూట్ ని లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నారు. దీంతో పాటు ఇంకొక 4 మెడికల్ కాలేజీని కూడా ప్రారంభించబోతున్నారు. విజయనగరం డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినటువంటి ఎస్ నాగలక్ష్మి గారు మాట్లాడుతూ, మెడికల్ కాలేజ్ అనేది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే కాదు, పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడ్వాన్స్డ్ మెడికల్ ఫెసిలిటీస్ తో క్వాలిటీ హెల్త్ కేర్ కోసం ఎక్కువ దూరాలు ప్రయాణించకుండా లేదా వేరే ప్రదేశాలకు వెళ్లకుండా మంచి ఫెసిలిటీస్ ని కలిగించడం లాంటిది. దానికోసమే ఈ ప్రాజెక్ట్ ని నిర్మించబోతున్నామని ఆమె గారు తెలియజేయడం జరిగింది. ఈ మెడికల్ కాలేజ్ దాదాపు 14 లక్షల స్క్వేర్ ఫీట్ ఏరియాలో కన్స్ట్రక్షన్ అవ్వబోతుంది. దీన్ని నాగార్జున కన్స్ట్రక్షన్స్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ని 2024 వరకు కంప్లీట్ చేయాలని గోల్ పెట్టుకోవడం జరిగింది. విజయనగరం దాని హిస్టరీని ప్రిజర్వ్ చేసుకోవడం మాత్రమే కాకుండా వైద్య నైపుణ్యం యొక్క భవిష్యత్తును కూడా నిర్మిస్తుంది. ఈ ఇన్స్టిట్యూట్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఈ విజయనగరం ప్రాంతంలోని హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ గతంలో కంటే చాలా ప్రకాశవంతంగా లేకపోతే బ్రైటర్ గా ఉండబోతున్నాయి. విజయనగరంలో రాబోతున్న ఈ మెడికల్ రివల్యూషన్ కోసం మీరు ఎక్సైట్ అయినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నా పేరు రాజేష్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ విఎంఆర్డీఏ ప్రాపర్టీస్.